అంతకుముందు టీడీపీ శాసనసభ్యులు పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. పెరిగిన ఛార్జీల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బై బై జగన్ అనే ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదారెడ్డి భవానీ తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉప్పు కారం ధరలు రెండవ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సమావేశాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు మరి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పేరు మీద ప్రవేశపెడుతున్నాడు. 5 సంవత్సరాలుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశాడంటే తన సొంత ఖజానా నింపుకోవడానికే 12 లక్షల కోట్లు అప్పు చేశాడు తప్ప ఇందులో సంక్షేమం గాని అభివృద్ది గాని ఎక్కడ కనిపించదు. 7 వేల కోట్ల రూపాయలు ఉన్న మద్యం ఆదాయాన్ని 17 వేల కోట్ల రూపాయలకి 18 వేల కోట్ల రూపాయలు పెంచి దండుకుంటా ఉన్నాడు. ధరలన్నీ పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, బాధుడే బాధుడు కింద ప్రజలంతా కూడా చిట్టయిపోతా ఉన్నారు. గిట్టుబాటు ధరలకు రైతాంగం అల్లాడిపోతుంది. వచ్చి దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈ బాధుడే బాధుడు కార్యక్రమం కింద జగన్ పోవాలి, రైతులు బాగుపడాలి, జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, బై బై జగన్ అనే కార్యక్రమం కింద మేము ఈ రోజున మా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రెండవ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సమావేశాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు మరి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పేరు మీద ప్రవేశపెడుతున్నాడు. 5 సంవత్సరాలుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశాడంటే తన సొంత ఖజానా నింపుకోవడానికే 12 లక్షల కోట్లు అప్పు చేశాడు తప్ప ఇందులో సంక్షేమం గాని అభివృద్ది గాని ఎక్కడ కనిపించదు. 7 వేల కోట్ల రూపాయలు ఉన్న మద్యం ఆదాయాన్ని 17 వేల కోట్ల రూపాయలకి 18 వేల కోట్ల రూపాయలు పెంచి దండుకుంటా ఉన్నాడు. ధరలన్నీ పెరిగిపోయినాయి, పన్నుల భారం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, బాధుడే బాధుడు కింద ప్రజలంతా కూడా చిట్టయిపోతా ఉన్నారు. గిట్టుబాటు ధరలకు రైతాంగం అల్లాడిపోతుంది.